ఇది నా దేవుని హెచ్చరిక. మరి మత్తయి సువార్త 7:13 తీసుకుందాం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడే, నాశనములకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇక్కడ రెండు ద్వారాలు కనిపిస్తున్నాయి, ఇరుకు ద్వారము ద్వారా ప్రవేశించమని ప్రభు అన్నాడు. విశాల మార్గము అని మరొకటి ఉంది, విశాల ద్వారం. ఈ విశాల మార్గమును పోవారు అనేక మందట, నాశనములకు పోవు ద్వారము వెడల్పును, దాని దారి విశాలమునై ఉన్నది. ఏది నాశనానికి పోయేది వెడల్పుగా విశాలంగా కనిపిస్తుందట, ఒక హైవే రోడ్ లాగా. ఎక్కువగా ఇరుకు రోడ్లోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు, నేరో వేస్ని ఇష్టపడరు. కానీ ప్రభు అంటాడు, ఈ ప్రభుని నమ్ముకోవడం, రక్షణలోకి రావడం అనేది ఫస్ట్లో కొంతమందికి ఇరుకు మార్గంగా అనిపిస్తుందట. అయినా కూడా పర్వాలేదు, దానిలోనే వెళ్ళండి, అది మిమ్మల్ని నిత్య జీవార్థంలోకి నడిపిస్తుంది, నిత్య జీవంలోకి నడిపిస్తుంది, మేలు, సంతోషము, సమాధానంలోకి వెళ్తారు, రక్షణానందం పొందుకుంటారు. కాబట్టి మీరేం చేయాలంటే ఆ మార్గం ద్వారానే వెళ్ళండి. ఏ మార్గము? ఇరుకుగా అనిపించినా, ఇబ్బందిగా అనిపించినా, శోధనలుగా, లేదంటే కొంతమంది అవమానపరుస్తున్నా, నిందలు వస్తున్నా, తట్టుకోండి, పర్వాలేదు. అంటే మీకు అంతంలో, ఫైనల్లో నీ డెస్టినేషన్ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, జీవితకాలం అంతా ఆనందిస్తారు, సంతోషపడతారు. మీకు ఏ దిక్కు అంటే ఎటువంటి దిగులు దుఃఖము లేకుండా జీవితకాలం అంతా ఆనందించడానికి అవకాశం ఉంటుంది అంటాడు. మరి దేని ద్వారా వెళ్ళొద్దు అంటాడు, ఏ మార్గం ద్వారా? నాశనానికి పోయే ద్వారము విశాలము, వెడల్పును విశాలంగా ఉంటుందట. ఏంటండి వెడల్పు విశాలం అంటే? నాశనానికి అనేక మంది పోతూ ఉంటారు. మీరు చూడండి, లోకంలో రెండు విషయాలు ముందు పెట్టుకుందాం. బయట లోకంలో మనం చూస్తున్నప్పుడు ప్రజలందరూ భక్తిని ఎంచుకుంటారా, భక్తిహీనతను ఎంచుకుంటారని మీరు ఆలోచించండి. మనుషులందరూ మంచినే కోరుకుంటారనుకుంటున్నాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్లో ఒక వ్యక్తి, అతను మంచి విషయాలు చెప్పాడు, ఒక లెక్చరర్ గారు, ఒక ప్రొఫెసర్ గారు, దాన్ని ఎంతమంది చూశారో చూడండి. ఆ ప్రొఫెసర్ గారు కొన్ని విషయాలు, చెడ్డ విషయాలు పెట్టాడు, చాలా చెడ్డ విషయాలు పెట్టాడు, చెడ్డ విషయాలు మాట్లాడాడు. ఏవి ఎక్కువ వింటారు చూడండి, మంచిగా చెప్పిన వాటిని కొద్దిమందే విన్నారు, చెడు చెప్పిన విషయాలను టాప్ లేచిపోయేలాగా మిలియన్స్లోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటి, ప్రజలు దేన్ని ఎక్కువ కోరుకుంటున్నారు? చెడుని ఎక్కువ కోరుకుంటున్నారు. ఆ లోపల మనుషుల స్వభావం ఉంది. ఈ పాప స్వభావం చేత మనిషి పీడించబడుతున్నాడు. మనిషి బయటికి మంచి కనబడుతున్నా కోరేదంతా చెడే, కోరుకుంటుందంతా చెడే. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? 5:6:5 రాయబడింది, దేవుడే చెప్పాడు, సృష్టికర్తైన దేవుడు మానవ హృదయం ఎలా పాడైపోయిందో. ఆదికాండము 6:5 చదివి ప్రార్థన చేస్తాను. ఇటువంటి విషయాలకు మనం దూరంగా ఉండాలంటాడు. నరులో చెడుతనము భూమి మీద గొప్పదాయను, గొప్పదనియు. నరుల చెడుతనం అంటే జంతువుల చెడుతనం అనలేదు, పక్షుల చెడుతనం అనలేదు, చేపల చెడుతనం అనలేదు, కానీ నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు, కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. దేవుడైన ప్రభు చూసాడు, ఎల్లప్పుడూ కేవలం చెడ్డది, 24/7 ఎప్పుడు చెడుని ఆలోచిస్తున్నారు. మానవ హృదయం ఘోరమైన వ్యాధి కలదని 17:9 రాయబడింది యిర్మీయా గ్రంథంలో. కాబట్టి ఈ ఘోరమైన వ్యాధి కలిని హృదయంలో నుండి బయటపడాలి. ఈ హృదయాన్ని సరిచేసుకునేటువంటి, ఆ హృదయంలోనికి సరిచేయగల శక్తివంతుల దేవుడిని పిలవాలి. లోకంలో మీ స్నేహితులు చూడండి, భక్తి మార్గం కంటే కూడా చెడ్డ మార్గాన్ని ఎక్కించుకుంటారు. కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, మీ వీధుల్లో కావచ్చు, మీ ప్రాంతంలో కావచ్చు, ఎక్కువ మంది కోరేది, ప్రయాణం చేసేది, ఆశపడేది విశాల మార్గం. అంటే మార్గాల గురించి కాదు, కానీ జీవన విధానం గురించి మాట్లాడుతున్నాను. జీవితంలో ఎక్కువ మంది ఇష్టానుసారంగా పాపాలు చేయాలని కోరుకుంటారు, విచ్చలవిడితనంగా తిరగాలనుకుంటున్నారు. వాళ్ళు ఉన్న హృదయంలో దాగి ఉన్న వాటిని బయటపెట్టి మార్గాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ప్రభు అంటాడు, నీతి మార్గంలోకి రండి, ఇది నిత్య జీవంలో తీసుకెళ్తుంది, ఇది మారు మనసు పొందుకొని రావాలి. అందుకే చాలామందికి ప్రభువుని వెంబడించాలని ఆశ ఉన్నా ఈ మారు మనసు అంటారు, రక్షణ అంటారు, ఇవన్నీ ఎందుకులే, ఈ బ్రొద్దులే అనుకునే వాళ్ళు ఎంతోమంది. దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు. అది ఎక్కడికి నడిపిస్తుందట? లోక మార్గము నాశనమునకు అనండి ఒకసారి. ఎంతమంది నాశనం అవ్వాలనుకుంటున్నారు? ఒక్కడు చేయేస్తాడు నాకు తెలుసు. నాశనం అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా వీధిలోకి వెళ్ళి అడగండి, ఒక్కడు కూడా చేయేస్తారు. కానీ మీరు నడిచే మార్గము మిమ్మల్ని నాశనంలోకి తీసుకెళ్తుంది అంటున్నాడు దేవుడు. అందుకే దేవుని మార్గంలోకి రండి. దేవుని మార్గం కొంచెం ఇరుగ్గా అనిపించినా రండి, విశాలంగా లేకపోయినా రండి,
అంత కంఫర్ట్ జోన్గా అనిపించకపోయినారండి. ఇది ఎండింగ్లో నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ప్రయాణం ప్రారంభం ముఖ్యమా, ప్రయాణం ఎండింగ్ ముఖ్యమా, కార్య ఆరంభం ముఖ్యమా, కార్య అంతం ముఖ్యమా? రైట్, కార్య అంతము చాలా ప్రాముఖ్యమైంది. కార్య ప్రారంభం కంటే కార్య అంతం ముఖ్యమైంది. కాబట్టి ఆ అంతంలో డెస్టినేషన్ మంచిగా ఉందనుకోండి, ఇంకేం కావాలి మనకి? నయాగర ఫాల్స్ చూడటానికి వెళ్తుంటారు చాలామంది. ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు. కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఆ కొండలు లోయల్లో పడి నడుచుకుని నడిచి వెళ్ళే మార్గం గురించి చెప్తున్నాను. అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు, కానీ తీరా అక్కడికి చేరాక చాలా ఆనందిస్తారు. ఫోటోలు తీసుకుంటూ అనయగర ఫాల్స్ వాటర్ఫాల్ చాలా బాగుంది అనుకుంటాను. అలాగనే వెళ్ళే మార్గం ఇబ్బందిగా ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండదని తెలుసుకోవాలి. మనం వెళ్ళే మార్గం ఇబ్బందిగా ఉన్నా అవమానపరిచేవాళ్ళు ఉంటారు, యేసుప్రభు నమ్మొద్దని వ్యతిరేకించడం అయినా పర్వాలేదు. మన అంతంలో అంతిమ అంటే ఆఖరి దశలో ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తాం, పరలోక పట్టణంలో ప్రవేశిస్తాం, ప్రభుతో కూడా మనం ఉండబోతున్నాం. అందుని బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.